నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎడిటింగ్ టెక్స్ట్ అండి. సో చూద్దామండి ఎడిటింగ్ టెక్స్ట్ అంటే ఏంటో. సో మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి ఇవాళ ఎడిటింగ్ టెక్స్ట్. సో మనం టెక్స్ట్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం కట్ విత్ కట్తోని. ఓకే, సో కట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టెక్స్ట్ హలో అనేది స్టార్టింగ్లో కాకుండా ఎండింగ్లో కావాలి. ఓకే, సో నేను సపరేట్గా మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని డిలీట్ చేసి నేను జస్ట్ ఇక్కడ కట్ ఇక్కడ పేస్ట్ చేస్తే చాలు. ఓకే, సో కట్ చేయడానికి మనకి ఇక్కడ చూడండి సిజర్ షేప్లో మనకు ఒక సింబల్ కనిపిస్తుంది. ఓకే, హోమ్ ట్యాబ్లో. సో ఇదండి కట్. ఓకే, ఇలా కట్ చేయొచ్చు. ఓకే, చూసారు కదా. సో ఇలా కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ చేసి నేను ఇక్కడ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఇలా క్లిక్ చేయగానే పేస్ట్ అయింది చూడండి. ఓకే, సో కట్ పేస్ట్ ఆప్షన్ ఉంది. సో ఇదే మనం దీన్నే మనం సేమ్ షార్ట్కట్ కీ ద్వారా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఈ లాస్ట్లో ఉన్న కట్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను ముందు. ఓకే, చూడండి కంట్రోల్ ఎక్స్ కట్ అయింది. సో అలాగే ముందు పేస్ట్ చేస్తాను చూడండి, కంట్రోల్ వి పేస్ట్. సో కట్ పేస్ట్ అనేది మనం షార్ట్కట్ కీ ద్వారా చేయొచ్చు, లేదా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే, సో ఇంకొకటి కాపీ ఉంది. కాపీకి కట్కి తేడా ఏంటంటే, కట్ ఏం చేస్తుందంటే ఒరిజినల్ టెక్స్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేస్తుంది. ఓకే, ఒరిజినల్ టెక్స్ట్ని అక్కడ నుంచి డిలీట్ చేసి వేరే దగ్గర పేస్ట్ చేస్తాం. ఓకే, కాపీ పేస్ట్ ఏంటవుతుందంటే డూప్లికేట్ టెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హెలో ఉంది కదా, హెలోని కాపీ చేస్తాను. మనం ఇక్కడ ఆప్షన్ కాపీ ఉంది, లేదా కంట్రోల్ సి అని వాడచ్చు. ఇక్కడ పేస్ట్ కంట్రోల్ వి చూడండి, కంట్రోల్ వి అనేది మనం పేస్ట్కి వాడతాం. సో ఇలా పేస్ట్ చేసినప్పుడు చూడండి, హలో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, అంటే మనకు ఒక డూప్లికేట్ ఫైల్ వచ్చింది కాపీ ద్వారా. కాపీ ఏం చేస్తుంది, ఒక డూప్లికేట్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. కట్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఒరిజినల్ టెక్స్ట్ని డిలీట్ చేసి వేరే దగ్గర పేస్ట్ చేస్తుంది. ఓకే, సో ఇదండి కట్కి కాపీకి తేడా. సో నెక్స్ట్ అన్డూ రీడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో ఉంది కదా, ఈ హలోని నేను డిలీట్ చేస్తాను. హలోని నేను ఏం చేశాను, డిలీట్ చేశాను. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ ఏమన్నా టెక్స్ట్ ఉంటే మళ్ళీ నేను పాత స్టేజ్కి రావాలనుకుంటున్నాను. అరే అన్ఫార్చునేట్గా నేను డిలీట్ చేసేసాను హలోని, నేను ఇప్పుడు ఆ టెక్స్ట్ని తిరిగి రావాలనుకున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం అన్డూ చేయొచ్చు. ఓకే, అన్డూ అనేది ఎలా చేయొచ్చు అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో అన్డూ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయొచ్చు. అన్డూ చూడండి, హలో వచ్చేసింది. ఒకవేళ అరే కరెక్టే డిలీట్ చేసాము, అనవసరంగా మళ్ళీ రిటర్న్ తెచ్చామనుకున్నానుకో, రీడు అంటే ఫార్వర్డ్ అంటుంది. ఓకే, అండూ ఏంటంటే ఒక స్టెప్ బ్యాక్వర్డ్ చేస్తుంది, రీడు ఏంటంటే ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, చూడండి వెళ్ళిపోయింది. రైట్, సో ఇదే నేను షార్ట్కట్ కీ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, సో కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై వాడతామండి. కంట్రోల్ జెడ్ అని అనుకోండి అండూ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి హౌ ఆర్ యూ డిలీట్ చేస్తాను, నేను ఈసారి కంట్రోల్ జెడ్ అని కొడితే ఏమవుతుంది చూడండి, మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ కంట్రోల్ వై పెట్టాను అనుకోండి రీడు, మళ్ళీ దాన్ని మళ్ళీ మనం చేయమంటున్నాం. ఓకే, సో ఇలా మనం అన్డూ రీడు చేయొచ్చు. ఓకే, సో మళ్ళీ నేను అన్డూ చేస్తాను. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి రిపీట్. రిపీట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెలో ఉంది కదా, ఈ హెలో నేను కాపీ చేసి ఈ నెక్స్ట్ లైన్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, కంట్రోల్ వి. ఓకే, సో మళ్ళీ ఒకసారి కంట్రోల్ వి. ఇలా ప్రతిసారి నేను ఒక 10 times పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఇక్కడ ఆప్షన్స్ రిపీట్ ఉంటుందండి. F4 ఫంక్షన్ F4 ఏం చేస్తుందంటే, మీరు ప్రీవియస్గా ఏదైనా పని చేశారనుకోండి దాన్ని అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. చూడండి ఫంక్షన్ F4 అని కూడా క్లిక్ చేస్తాను చూడండి, మళ్ళీ ఒకసారి క్లిక్ చేశారనుకోండి చూడండి మళ్ళీ. సో మీరు ఏమేం చేశారు, సపోజ్ నేను ఎంటర్ క్లిక్ చేసి హలో అని కొట్టాననుకోండి, అప్పుడు ఎంటర్ క్లిక్ అయ్యి హలో రిపీట్ అవుతుంది. ఓకే, సో అలా ఓన్లీ లాస్ట్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సపోజ్ నేను ఎంటర్ కొడితే మళ్ళీ అది ఎంటర్ అలా రిపీట్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ ఏదైతే మీరు చేశారో లాస్ట్ యాక్షన్ మాత్రమే రిపీట్ చేస్తుంది. ఓకే, ఎంటర్ కొట్టి హలో కొడితే హలోనే పేస్ట్ అవుతుందండి, సారీ. ఓకే, సో లాస్ట్ యాక్షన్ ఏదైతే చేస్తారో అది మాత్రమే రిపీట్ అవుతుంది. ఓకే, బాగుంది కదా. సో ఇలా రిపీట్ ఎప్పుడన్నా మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ రిపీట్ చేయడానికి ఇలా యూజ్ఫుల్ అవుతుంది. బాగుంది కదా. రైట్, సో ఇదే కాకుండా ఫైండ్ హలో కంట్రోల్ సారీ ఫైండ్ రీప్లేస్ కూడా ఉన్నాయండి. ఓకే, సో ఫైండ్ రీప్లేస్ కూడా ఉంటాయి. సో ఫైండ్కి మన షార్ట్కట్కి వచ్చేసి కంట్రోల్ ఎఫ్ చూడండి. కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేయగానే మనకి జనరల్గా మీరు 2013 కానీ 2010 కానీ అలా తీసుకోవాలనుకోండి సపరేట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో 2019లో మీకు ఇక్కడ నావిగేషన్ అండ్ చిన్న బాక్స్ సైడ్కి ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్. ఓకే,
చూడండి ఇక్కడ సపోజ్ నేను హెలో అని టైప్ చేశాను అనుకోండి, హెలో ఎక్కడెక్కడ ఉందో అన్ని చూపిస్తుంది చూడండి, అన్ని హైలైట్ అయిపోయాయి. హెలో ఎక్కడెక్కడ ఉందో అన్ని హైలైట్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ బై వన్ సర్చ్ చేయాలనుకుంటున్నా, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి కూడా నేను హెలో అని టైప్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాను. చూడండి నెక్స్ట్ పేజ్లో ఇక్కడ స్టార్టింగ్లో హెలో అని టైప్ చేస్తాను, హెలో, రైట్. ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేజ్కి వెళ్తాను, ఇంకో పేజ్కి వెళ్ళి ఇక్కడ కూడా హెలో అని టైప్ చేస్తాను, హెలో, రైట్. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం సర్చ్ చేసి చూద్దామా ఈసారి. కంట్రోల్ ఎఫ్, చూడండి ఇక్కడ హెలో అని టైప్ చేశాను కదా, ఎంటర్. ఓకే చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ ఉంది అన్ని హైలైట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఫ్రెష్గా నేను హెలో అని క్లిక్ చేశాను అనుకోండి, చూడండి నెక్స్ట్ చూపిస్తుంది. సో ఇలా ఎన్ని కావాలండి, 1 to 9 చూడండి, 1 to 9 ఉన్నాయట. ఓకే, సో నేను ఇక్కడ క్లిక్ చేసినా కొద్దీ ఒక్కొక్కటి చూపిస్తుంది చూడండి. ఫస్ట్ హెలో, సెకండ్ చూడండి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ చూడండి. నెక్స్ట్ పేజ్లో హలో, ఆ నెక్స్ట్ పేజ్లో హలో చూడండి. సో ఇలా మళ్ళీ ఫస్ట్, సో ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈజీగా సర్చ్ చేయొచ్చు. ఏ పేజ్లో ఉందో ఆ పేజ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్, ఫైండ్ అనేది అక్కడికి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హలోని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు హాయ్తోని, హలో అనే వర్డ్ని మీరు హాయ్తో రీప్లేస్ చేయాలనుకుంటారు. జనరల్గా మీరు ఒక రెజ్యూమ్ తీసుకున్నారు ఎవరిదన్నా ఫ్రెండ్ది, మీ ఫ్రెండ్ ప్లేస్లో మీ పేరు రాయాలనుకుంటున్నారు, మీ ఫ్రెండ్ రోల్ నెంబర్ ప్లేస్లో మీ రోల్ నెంబర్, లేదా మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ప్లేస్లో మీరు ఫోన్ నెంబరు అలా ఇవ్వాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఈ కంట్రోల్ హెచ్ అని కొట్టచ్చు. ఓకే, కంట్రోల్ హెచ్ అని కొట్టాయనుకోండి, జనరల్గా ఫైండ్ రీప్లేస్ ఇక్కడ రెండు వచ్చాయి చూడండి. ఓకే, సో ఇక్కడ ఫైండ్ చేయొచ్చు, చూడు ఇక్కడ కూడా చేయొచ్చు ఫైండ్. ఓకే, సో ఫైండ్ ఇలా క్లిక్ చేస్తే ఫైండ్ ఇన్ను, ఫైండ్ నెక్స్ట్ రెండు ఉంటాయి. ఫైండ్ నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఒక్కొక్కటిగా చూపిస్తుంది చూడండి, ఇట్లా నెక్స్ట్ పేజ్లో చూపిస్తుంది, మళ్ళీ ఫస్ట్లో ఇక్కడ ఉంది చూడండి, నెక్స్ట్ ఇలా. ఓకే, సో ఇలా ఫైండ్ ఇలా చూపిస్తుంది. ఫైండ్ ఇన్లో మళ్ళీ మీరు డిఫరెంట్ డిఫరెంట్గా సర్చ్ చేసుకోవచ్చు, ఫైండ్ నెక్స్ట్ సర్చ్ చేయొచ్చు, ఫైండ్ ఆల్ కూడా సర్చ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ ఉంది చూడండి, కంట్రోల్ హెచ్ కొడితే ఈ రీప్లేస్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలోని హాయ్తో రీప్లేస్ చేయాలనుకున్నా కదా, హలో హాయ్. ఓకే, సో రీప్లేస్ ఒక్కటి రీప్లేస్ చేయాలనుకుంటున్నారు, రీప్లేస్ ఆల్. సపోజ్ రీప్లేస్ విత్ రీప్లేస్ అని క్లిక్ చేశాను అనుకోండి, మాత్రమే రీప్లేస్ అయ్యింది కరెంట్గా, ఇక్కడ కరెక్ట్ అయింది కదా, అది మాత్రమే రీప్లేస్ అయింది చూడండి. ఓకే, సో కరెంట్గా హా ఇక్కడ ఉంది కదా, అది ఒక్కటే రీప్లేస్ అయింది. సపోజ్ నేను రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేశాను అనుకోండి, చూడండి డన్, అన్నీ రీప్లేస్ అయ్యాయట. చూద్దామా నెక్స్ట్లో, నెక్స్ట్ పేపర్లో కూడా చూడండి, హాయ్ 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 అన్ని. నెక్స్ట్ దాంట్లో కూడా చూడండి, నెక్స్ట్ పేజ్లో హాయ్, నెక్స్ట్ పేజ్లో హాయ్. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడనే రీప్లేస్ చేసుకోవచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.